ఇంకా వ్యవస్థ మీద కంట్రోల్ ఉందా ఆయనకి? పోలీస్ వ్యవస్థ మీద, హోమ్ డిపార్ట్మెంట్ మీద అసలు ఏమైనా కంట్రోల్ ఉందా ఆయనకి? ఆ హోమ్ మినిస్టర్ ఉంది, హోమ్ మినిస్టర్ అన్న పేరు తీసేసి మైకుల మంత్రి అని పేరు పెట్టుకుంటే బెటర్. ఆవిడకి మైకుల ముందు మాట్లాడడానికి తప్ప నీ వాళ్ళు ఏంటమ్మా ఉపయోగం ఈ రాష్ట్రానికి? ప్రెస్ ముందు మాట్లాడడానికి తప్ప నీ వాళ్ళు ఏంటి ఉపయోగం డిపార్ట్మెంట్ కానీ రాష్ట్రానికి? సీనియర్ లీడర్ మళ్ళీ మీరు ఒక్క దగ్గర మీరు చర్యలు తీసుకున్నారా ఈ మహిళల మీద జరుగుతున్నటువంటి అగాయిచ్యల మీద? ఒక్క దగ్గర ప్రాపర్ యాక్షన్ తీసుకుంటే కదా లా అండ్ ఆర్డర్ కంట్రోల్లోకి వచ్చేది. గాలికి వదిలేడు మంత్రి, గాలికి వదిలేడు, మైకుల ముందుకు వచ్చి ఇష్టానుసారం వాగడం. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఎలా జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయి ఆల్రెడీ మార్చిలో వచ్చింది నోటిఫికేషన్. ఇది అక్టోబర్ ఎండింగ్ అంటే సుమారుగా 7 నెలలు అయిపోయింది. అని ముఖ్యమంత్రిగా దిగిపోయి ఆల్రెడీ 7 నెలలు అయింది. ఇప్పుడు కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి విధానం వల్ల రేపులు, జగన్మోహన్ రెడ్డి గారి విధానాల వల్ల హత్యలు మానభంగం, ఏంది ఇది? జగన్మోహన్ రెడ్డి గారి వల్ల గంజా ఇప్పుడు అమ్ముతున్నారట. బుర్ర బుద్ధి ఉండక్కర్లేదా? గంజా అమ్మిన వాళ్ళు ఏమో పక్కన పెట్టుకొని మళ్ళీ మాటలు మాట్లాడతారు. ముందు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లోకి తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారు ముందు వ్యవస్థల మీద కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. పోనీ మీ అబ్బాయి కంట్రోల్ ఇవ్వాలనుకుంటే మీ అబ్బాయి కన్నా ఇవ్వండి కంట్రోల్. ఆయన కంట్రోల్ చేయక, మీరు కంట్రోల్ చేయక ఏడిది ఇది రాష్ట్రంలో? రాష్ట్రం మొత్తం ఏమంటుంది చంద్రబాబు నాయుడు గారికి వ్యవస్థల మీద కంట్రోల్ లేదని? ఎవడని అంటే లేదు లేదని కావాలని వాళ్ళ అబ్బాయి కోసం వెసులుబాటు ఇస్తున్నారంట. మరి మీ అబ్బాయి కన్నా ఉండాలి కదా, ఆయనకి లేక నీకు మీకు లేక ఏంటిది? ఒక్క వ్యవస్థ మీద కంట్రోల్ లేదు, రాష్ట్రం సర్వనాశనం చేసి పడేస్తున్నారు మీరు. అసలు ఇన్ని దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉంటే ఎవరు వస్తారు ఇక్కడికి? రకరకాల మాటలు చెప్తున్నారు, 1995 నుంచి చెప్పే మాటలు ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నారన్నమాట. ఇల్లు ఇదిగో రైల్వే లైను, ఇల్లు ఇదిగో షాపింగ్ మాల్. మన ఎప్పుడు అంటారు ఎవడు లుల్లు మాల్ వచ్చింది? లుల్లు మాల్కు బాబు లాంటి మాల్, ఇనార్బిట్ మాల్ వైజాగ్లో నిర్మాణం ఆల్మోస్ట్ నియర్ కంప్లీషన్. అంటే లుల్లు మాల్ వస్తేనే గొప్ప, అంతకు మించిది వచ్చినా కానీ మీకు గొప్ప కాదు. లుల్లు మాల్ రాని సంతోషమే, వద్దని అనడం లేదు ఎవరు. ప్రభుత్వ ఆస్తులు మీరు ఎలాగ అక్రమంగా కట్టబెట్టేస్తారనేది ఇక్కడ ప్రశ్న. ఏదైనా అంతే, మొన్న ఎవడో అంటాడు నారా లోకేష్ గారి హయాంలో బ్రహ్మాండంగా ఉద్యోగాలు, ఏంటి ఉద్యోగాలు వచ్చేది? మొన్న ఎప్పుడో ఒక వార్త చూశాను ఈనాడు, ఎగ్ కార్ట్స్ పెడుతున్నాము అని. ఎగ్ కార్ట్ అట అంటే గుడ్లు పాలు అమ్మడానికి కార్ట్స్ ఇస్తారట, 2700 మందికి ఉపాధి కల్పిస్తున్నారట. ఇదే లోకేష్ మాకు ఇష్టానుసారం మాట్లాడాడు ఆ రోజు. ఫిష్ ఆంధ్ర స్టాల్స్ పెట్టిస్తుంటే చేపలు అమ్ముతున్నది ప్రభుత్వం, మాంసం అమ్ముతున్నది ప్రభుత్వం, రొయ్యలు అమ్ముతున్నారు, ఇదేనా ప్రభుత్వం? ఏడుది ఇది నాకు అర్థం కాదు. మీరేమో ఎగ్ కార్ట్స్ ఇస్తే గుడ్లు అమ్ముకునే చిన్న ట్రాలీ పండిస్తే అది ఉపాధి. ప్రజలందరికీ గమనించమని కోరుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి అసమర్థ విధానాల వల్ల, చేతకానితనం వల్ల, వ్యవస్థల మీద కంట్రోల్ లేకపోయినటువంటి కారణం చేత ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అనేది పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. లాండ్ ఆర్డర్ అనేది ఎక్కడ కనిపించడం లేదు. మరి మా ప్రాంతంలో ఇది మాది కొద్ది సమస్యాత్మకమైన ప్రాంతం. అందరిలాగా మేము చేతులు ముడుచుకొని కూర్చునే టైప్ కాదు మేము. ప్రాపర్ యాక్షన్ తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి పసుపు రంగు వేసి తీరుతాం మేము. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. పసుపు రంగు వేసి తీరుతాం, అక్కడ బోర్డు పెడతాం. ఇక్కడికి కేవలం తెలుగుదేశం వాళ్ళే రావాలి, మిగతా ప్రజలు ఎవరు రాకూడదు అన్నటువంటి బోర్డు అయితే పెడతాం. జిల్లా ఎస్పీ గారు మీరు ఆలోచించుకోండి. మీరు ఇందులో నా మాట నేనేదో అన్యాపదేశంగా చెప్పినటువంటిది కాదు, శపథం చేసి చెప్తా ఉన్నాను. నేను మళ్ళీ మీరు అరెస్ట్ చేసుకుంటారో ఏడు చేసుకుంటారో చేసుకోండి, నేను ఇదే ధోరణి కొనసాగితే మేము అనుకున్నట్టుగా మీరు చర్యలు తీసుకోకపోతే మీ పోలీస్ స్టేషన్లో మీ పోలీసుల సమక్షంలోనే దాడి జరిగితే చేతకానటువంటి పోలీస్ బాస్ మీరు, మా జిల్లా ఎస్పీ మీరు. యా డీజీపీ గారు సార్, మీరు దృష్టి పెట్టండి ఏం జరుగుతుందో రాష్ట్రంలో.
మీరు ఏదైనా మాట్లాడాలన్నా మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవాలన్నా చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్లో స్క్రిప్ట్ రావాలనుకుంటాం మీకు. బేసిక్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం డీజీపీ చూడాలి కదా, బేసిక్ లా అండ్ ఆర్డర్ అన్నది డీజీపీ చూడాలి కదా. ఎక్కడుంది అసలు ఆ మాత్రం దానికి? ఎందుకంటే పోలీస్ స్టేషన్ అది కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినారు. అల్లు రమణ అన్నాడు ఆయన మీద దాడి జరిగితే కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారు. మన్మథరావు అనే వ్యక్తి తోడెళ్ళాడు కూడా వెళ్ళినందుకు మన్మథరావుని కొట్టేశారు, అల్లు రమణని కొట్టేశారు, మళ్ళీ మన్మథరావు మీద తిరిగి కేసు పెట్టారు. చూసారా గమ్మత్తు ఇది? మీరు ఎందుకు యూనిఫామ్గా వైసీపీ కార్యకర్తలు అనుకున్న అందరి మీద కూడా ముందస్తు కేసులు పెట్టేసి మీరు ఎఫ్ఐఆర్లు వేసుకోండి. ఈ మాత్రం దానికి ఇంత పెద్ద రాద్ధాంతం ఎందుకు? ఇలాగైతే మీకు జైలు సరిపోవండి చంద్రబాబు నాయుడు గారు. Thank you.